సీరత్ కపూర్. శరవణ్ గారు భయ్యా చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఏం లేదు, మెసేజ్లు అన్నీ రిప్లైలు కొడతాను. అంటే సినిమా చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది విన్నాను. చాలా చాలా బిజీ అయిపోయారు మీరు. చాలా నేను కాదు, మా డైరెక్టర్ చాలా బిజీ అయిపోయారు అంట. డైరెక్టర్ ఏముందలేండి, డైరెక్టర్ని డైరెక్టర్ మొదలు కదా. హలో సీరత్, హాయ్. సో సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? Very, very great feeling when, you know, especially when you're a first timer and people are appreciating you. And there's so much warmth. So, ఎప్పుడు పొగడలేదు అన్నమాట అమ్మాయిని? ఎప్పుడు దాకా పొగడలేదు. This is the first appreciation you got for the movie? Yes, this is my first film. So, your first film, okay, good, very good. So, definitely it feels great. Okay. And I'm very happy. So, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు భయ్యా సక్సెస్ అయినందుకు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అదే చాలా ఇప్పుడు కూడా ఫార్మల్గా సినిమాలు అంతా చాలా హైపర్గా చాలా జోవిల్గా చేశారన్నారు, ఇప్పుడు మళ్ళీ ఫార్మల్కి వచ్చేసారు ఏంటి భయ్యా? అంటే అది మా డైరెక్టర్ సుజిత్ చేయించాడు నన్ను అలాగా. సో ఆయన యాక్షన్ అంటేనే అలా చేస్తాను. ఓకే, సో అక్కడ క్యారెక్టర్ అక్కడ రణరాజంతో అయిపోయింది అనమాట. అయిపోయిందంటే మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అలా సుజిత్తో, ఇంకా సుజిత్ లాంటి ఇంకా అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైనా వస్తే చేస్తే చేస్తాను. అదే చెప్తాను, ఇంకో స్క్రిప్ట్ కూడా ప్రిపేర్ చేస్తారండి సుజిత్, చెప్తూ ఉండే నాకు. అవునా, మరి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం, వెళ్ళిపోదాం సెట్కి. అదే అదే చాలా హిలేరియస్ స్క్రిప్ట్ అండి, విన్నాను, చాలా బాగుంది. నాకు చెప్పేటప్పుడు అదేదో అదేనా ఏమో, నాకు నాకు స్టోరీ లీక్ చేస్తాను చెప్పలేదేమో. సో సీరియస్ లైక్, సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, వాట్ డిడ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు సినిమాకి వచ్చింది ఆఫ్టర్ ద మూవీ? You know, usually that's not something we tend to hear. It's more or less based on the way we look. Okay. So it's a good feeling when somebody actually looks beyond that and looks at your performance. So especially when I know that the director was happy, then that makes an actor happy. Aha, kaadu director heroine pogadaranta. Okay. Kani heroine matra em pogadaledu asla, ekkada maatladaledu asla. అంటే నాకు చెప్పలే, అంటే పర్సనల్ గా నాకైతే చెప్పలే. అవునా, ఓకే. అంటే యాక్చువల్ నాకేం చెప్పారంటే డైరెక్టర్ గారు తన పాయింట్ ఆఫ్ వ్యూని, తను ఏంటంటే హీరోని తను ఎలా చూపించాలను, హీరో తనకి దేవుడు అనమాట. సో హీరో అలా చూపించాలనుకున్నాడు. సో తన ఆనందం ఏంటి తెలుసా అండి, బయటవాడు చెప్పినప్పుడు, అంటే బయటవాడు శరవగారు ఇలా లుక్ ఉంది, అలా ఉంది, చాలా బాగుంది అన్నప్పుడు తన ఆనందానికి అలా అనిపించట్లేదు. అదే అది ఆనందం ఉంది కానీ, అంటే హీరోయిన్ కూడా బాగుంది, బాగా చేసింది అని అందరూ అంటున్నారు. ఏదో రష్యన్ అమ్మాయి, రష్యన్ మోడల్ లాగా ఉంది అని. కానీ ఇప్పుడు నేను సుజిత్, ఐఎమ్ సుజిత్, ఓకే. సో డైరెక్టర్, సో నేను చాలా ఇష్టపడి రాసుకున్న క్యారెక్టర్స్ రెండు, రాజా ఒకటి, ప్రియా ఒకటి. సో సిక్స్త్ క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది అనమాట ప్రియా అని. సో అమ్మాయి ఏంటంటే చెన్నైలో ఉన్నప్పుడు మాకు సిక్స్త్ వరకే కోయిడ్ అనుకుంటే చెన్నైలో, సెవెంత్ నుంచి ఓన్లీ సోలో బ్యాచ్ అనమాట. సో అమ్మాయి ఎలా ఉంటా అంటే అక్కడ అంతా ఉండో కొంచెం బాగుండే అమ్మాయి ప్రియా. పైగా గీతాంజలి పెద్ద ఫ్యాన్ అసలు గీతాంజలి సినిమాకి. సో అందులో ఓ ప్రియా ప్రియా సాంగ్, సో అన్ని ప్రియా అంటే కొంచెం బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి పేరు, ఎలాగ వచ్చేసింది. సో బాగా ఇష్టపడిన పేరు క్యారెక్టర్ హీరోయిన్ పెట్టా. అంటే హీరోయిన్ ప్రియా పెట్టా, అదే అదే అది. సో రాజా అనేది ఏంటంటే ఈ సినిమా ఒక మల్టీప్లెక్స్ సినిమానో లేకుంటే ఒక బీ, అంటే నేను ఒకటే అనుకున్నాను, నేను అనంతపూర్లో ఒక చిన్న థియేటర్లో, నేను అనంతపూర్లో పెరిగాను కాబట్టి చిన్నప్పుడు సినిమాలు చూశాను కాబట్టి అక్కడ చిన్నప్పుడు, అంటే ఎవరైనా సరే ఒక నార్మల్ వాడిని చూసినా సినిమా అర్థం అవ్వాలి వాడికి, అలా అనుకుని పెట్టిన పేరు రాజా. అంటే నా ఫార్ములా అందరికీ ఇష్టం రాజా రాజా అని పేరు. అలాంటి పేరు ఏదైతే అనుకున్నాను రాజాప్రియ అనేది, అది 100% క్యారెక్టర్ ఇంకా కొంచెం బెటర్గా వచ్చిందనమాట. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ నా ఫ్రెండ్స్కి లేకుంటే వేరే వాళ్ళు చెప్పినప్పుడు రాజా క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నారు, క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ చాలా బాగుంది, హీరో క్యారెక్టర్ చాలా బాగుంది, ఎవరు చేస్తున్నారు, హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది, ఎవరు చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ థింగ్ అంటే హీరోయిన్ కొత్త అమ్మాయి అనేసరికి రిస్క్ రా, నువ్వు ఏదో క్యారెక్టర్ రాసుకుంటావు, గీతాన్ని అనుకుని తీస్తావు, రాజుకి అంజలి అవుతుంది, నువ్వు అలా పెట్టుకోకు, కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది తీసుకో అంటే. బట్ నాకు నమ్మకం ఉంది, క్యారెక్టర్ మీద నమ్మకం ఉంది, మనం చూస్ చేసిన వాళ్ళ మీద నమ్మకం ఉంది. సో అమ్మాయి పర్ఫామ్ చేయగానే ఐ ఫెల్ట్ ఓకే, ఏమైనా ఖచ్చితంగా న్యాయం చేస్తుందని. రాజా కొద్ది పీక్స్ అనమాట. శరవానంద్ గారు చేస్తా, శరవానంద్ గారు చేస్తున్నారా సుజీత్ చూసుకో, అంటే నువ్వు చేర్చుకుంటావు బట్ 100% నువ్వు క్యారెక్టర్ అనుకుంటే ఒక 80 దగ్గర 70 దగ్గర అయిపోవచ్చేమో, అంటే నువ్వు చాలా కష్టపడితే అంటే
అప్పుడు నేను నా మెంటల్ నేనేమనుకున్నాను అంటే ఒకటే చెప్పే వాళ్ళు ఛాలెంజ్ అప్పుడు చేశా, చూడు నువ్వు సినిమా చూడు, సినిమా చూడు, ఆ క్యారెక్టర్ నీకు కనుక నీకు నచ్చలేదు అలా అనిపిస్తే మాత్రం అసలు నేను అంటే సినిమాలు తీయరా బాబు అన్న అంత మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. సో ఇవాళ నేను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఒకటేనంటే నేను అనుకుని చూసాం సినిమా చాలాసార్లు చూసాను ఎప్పుడు కూడా నేను ఒక్కసారి కూడా మీకు చెప్పలేదు భయ్య మీరు ఇలా సూపర్ చేస్తున్నారు భయ్య చింపేశారు అసలు డిస్కషన్ ఉండదు మనకి. మాక్సిమం ఏంటంటే చిన్న భయం ఇద్దరికి ఉంటుంది. నాతో బ్రేకప్ చేసుకుని దాని పెళ్లి నాతోనే రింగ్ కొనిచ్చుకుంటుందా దొంగబుడ్డ రాజాతి రాజన్నప్ప నే రాజీ పడలేదప్ప ఏ రోజా పడలేదప్ప అప్ప గర్ల్ ఫ్రెండ్ తో నిజమే తప్ప ఏ జుట్టు చప్పని గొప్ప నాదంటే నాదేనప్ప తప్ప 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 అప్పప్ప నిజముగి నిజముగా ఎందు ఆలేదప్ప నా గొప్పే కొంపను ఉంచిందే. నిజం చెప్తే కొట్టింది. గర్ల్ ఫ్రెండ్ తో